రచ్చబండ కార్యక్రమంలో కొందరు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయడం లేదని వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమం 8వ రోజుకు చేరింది. మంగళవారం చెన్నూరు మండలంలోని కొండపేట బలసింగనపల్లె శివాల్పల్లెలో కొనసాగింది. ప్రజా సమస్యలపై ప్రజలు అర్జీల రూపంలో ఎమ్మెల్యేకు అందజేశారు. చిన్నపాటి సమస్యలు అక్కడికక్కడే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ నష్టాల బాటలో నడుస్తూ మూతపడిందని, అక్కడ పనిచేసే ఉద్యోగులకు అరియర్స్ మంజూరు చేయమని సీఎం దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని, త్వరలోనే మంజూరు చేస్తారని తెలియజేశారు. ఈరోజు కొండపేటలో దానికి ముందు పొద్దున బలసింగనపల్లెలో జరిగింది. సో ఇప్పుడు శివాలపల్లెలో జరగబోతుంది. సో ఇక్కడంతా కూడా చాలా మటుకు ఎక్కడైనా పెన్షన్లు మిస్ అయిపోయిన వాళ్ళవి అవన్నీ కూడా ఈరోజే మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ అకౌంట్లలో ఈరోజు 11 గంటలకు వేసి ఉంటారు డబ్బు డెఫినెట్గా.